आंध्र प्रदेश राष्ट्र डायरेक्टर ऑफ मेडिकल इंश्योरेंस मेडिकल सर्विसेस दींट्लो 2014 19 वरकू वैद्य परिकरालु पर्चेसिंग अक्रम जरिगारनि चेप्पि विजिलेंस एनफोर्समेंट दीन मीद दर्याप्तु चेशारु విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్ చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద మళ్ళీ అందులో అక్రమాలు ఉన్నాయి, అవినీతి ఉందని చెప్పి అది ఏసీబీకి ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏసీబీ వారు కూడా దీన్ని దర్యాప్ చేసిన తర్వాత సుమారు 150 కోట్లు ఇందులో ఈ స్కామ్ జరిగినట్టు దర్యాప్తులు వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏంటంటే నిబంధనలు ఉల్లంఘించి ఈ అక్రమాలు జరిగాయి. ఇందులో ఏంటంటే మెయిన్ నాన్ రేట్ మెడిసిన్స్ పర్చేసింగ్, అలాగే ల్యాబ్ కిట్స్ పర్చేసింగ్, సర్జికల్ ఐటమ్స్, అలాగే ఈ మెడికల్ డైరెక్టర్ సంబంధించిన ఫర్నిచర్ పర్చేసింగ్స్, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల మీద ఇది ప్రభుత్వ నిబంధనలకి ఉల్లంఘించి దానికి ఈ ప్రభుత్వ ఆస్తులు కొంత ఇవన్నీ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యి దీనికి సంబంధించిన డైరెక్టర్ సీకే రమేష్ కుమార్ అని వాళ్ళ బంధువుల పేర్ల మీద ఫేక్ బిల్స్, ఫేక్ ఇన్వాయిసెస్, అలాగే హెడ్లెట్స్ లెటర్స్ కూడా ఇవన్నీ వితౌట్ ఎనీ ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా నామినేషన్ బేసిస్లో టెండర్స్ కేటాయించి మార్కెట్ రేటు కన్నా సుమారు 50% నుంచి 130% వరకు ఎక్స్ట్రా రేట్స్ ఇవన్నీ వేసి ఈ అవుట్ ఆఫ్ 988 crores 988 కోట్లు ఈ 5 సంవత్సరాలుగా కేటాయించిన దాంట్లో 150 కోట్లు అక్కడ అవినీతి జరిగినట్టు ఇది ఏసీబీ దర్యాప్తులో చేరింది. దీంట్లో సీకే రమేష్ కుమార్ డైరెక్టరు, ఎక్స్ డైరెక్టర్ అని రిటైర్ అయిపోయారు ఆయన, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కూడా ఒక డైరెక్టర్ రాజమండ్రి. అందులో మన ఎక్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిన తర్వాత వీళ్ళందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ జ్యూరిడిక్షన్ జడ్జి గారు, ఏసీబీ కోర్టు జడ్జి విజయవాడ కోర్టులో వాళ్ళని ఏసీబీ వారు హాజరు పెడుతున్నారండి. ఇందులో ఏంటంటే ఈ టెలిహెల్త్ అని ఒకటి ఉంది. టెలిహెల్త్లో ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రతి మెంబర్కి కాకుండా ఎవరికైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకే రూపాయి 80 పైసలు వాళ్ళు టెలి సర్వీస్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయాలి ఈ ఇన్సూరెన్స్ వీళ్ళు. అది కాకుండా వీళ్ళు 4 రూపాయలు 80 పైసలు చొప్పున కలెక్ట్ చేసి ఇదేంటంటే 100 మంది ఉంటే 1000 మెంబర్స్ ఉంటే 1000 చెప్పిన ఎవరికైతే సర్వీస్ చేశారో వాళ్ళకే కాకుండా మొత్తం అందరికి కూడా క్లెయిమ్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు దర్యాప్తు వచ్చిందండి. అలాగే ఈ సేవేజ్ ప్లాంట్స్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్స్ దీనికి కూడా ఇందులో కూడా అవగతలు జరిగినట్టుంది. ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దీని మీద ఇందులో కూడా ఇంకొంచెం అందులో స్టాఫ్ గారు, అదర్స్ కూడా కొంత ముద్దాలు ఇన్వాల్వ్మెంట్ తెలుస్తుంది. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెట్టున్నారు విజయవాడ కోర్టు. ఇప్పుడు 3 అదుపులు తీసుకున్నాం. మనకి ఇంకా ఉన్నారు ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసిన సమాచారం ఎక్స్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, సీకే రమేష్ కుమార్ ఎక్స్ డైరెక్టర్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, అలాగే విజయ్ కుమార్ జి విజయ్ కుమార్ రాజమండ్రి వీళ్ళు 3 చేసుకున్నారు. టీమ్స్ అయితే మీ రాష్ట్రం మొత్తం సెక్షన్ పార్టీస్ రాష్ట్ర మొత్తం కొనసాగుతున్నారు. ఉదయం 7:30 మధ్యలో గ్రామంలోనే అదుపు తీసుకుంది పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్. రమేష్ కుమార్ తిరుపతిలో చేశారు. తిరుపతి
ఇప్పుడే అంటే ఇప్పుడు ఇంకా సమాచారం ఇప్పుడు ఇంకో ముగ్గురు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఎవరండి అచ్చెన్నాయుడు గారు ఈరోజు సాయంత్రం విజయవాడ ఎస్సీబీ మన స్పెషల్ జడ్జి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ ఎస్ ముగ్గురు కూడా ఓకే ముగ్గురు కూడా ఎందుకంటే జ్యూరిడిక్షన్ అక్కడ ఉంది కాబట్టి ఇది ఏసీబీకి సంబంధించిన కేసు కాబట్టి విజయవాడలోనే ప్రొడ్యూస్ డైరెక్టర్ అండ్ ఎక్స్ డైరెక్టర్ ఆయన కాకుండా ఇంకో జాయింట్ డైరెక్టర్ జనార్దన్ అని చక్రవర్తి అని వీళ్ళ స్టాఫ్ ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు వాళ్ళు ప్రెజెంట్లీ వర్కింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు టోటల్ ఇప్పటి వరకు ఆరుగురు వచ్చారు ఇంకా దర్యాప్తులు రావచ్చు వాళ్ళు అంటే పేర్లు ఎవరో తీసుకున్నా ఇంకా తెలియాలి జనార్దన్ ఎవరు చక్రవర్తి విజయవాడ జనార్దన్ జాయింట్ డైరెక్టర్ చక్రవర్తి అని ఆయన సూపరండి పొలిటికల్ ఇందులో ఏముండదండి ఇందులో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు దర్యాప్తు మీద లేగిన చట్టం నేరాలు ఇది ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది అక్రమ విజిలెన్స్ వాళ్ళు చేసిన తర్వాత అక్రమాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏసీబీకి ఇచ్చారు ఏసీబీలో గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అనేది దర్యాప్తులో వచ్చింది బయట అందులో దాంట్లో డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కదా 150 కోట్ల ప్రభుత్వ బడ్జెట్ ఇటు కూడా నష్టం వచ్చింది కదా దానివల్ల ఇప్పుడు హై రేట్స్ పర్చేజ్ చేయడం నాన్ సర్జికల్ పర్చేజ్ అన్నింటిలో కూడా అందులో బినామీ పేర్ల మీద ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు రమేష్ కుమార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ కంపెనీలు ఏదైతే మందులు సప్లై చేస్తారో అన్ని కూడా బంధువుల పేర్లు అన్ని దర్యాప్తులు వచ్చాయి అలాగే ఫేక్ ఇన్వాయిస్ ఫేక్ బిల్స్ లెటర్ హెడ్స్ వేరే అది కంపెనీ లేని కంపెనీలు అయితే కోట్ చేస్తూ అలాగే ఈ టెండర్స్ కాల్ఫర్ చేయకుండా అది వైలేట్ చేస్తూ నామినేషన్ బేసిస్లో అది టెండర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా అంటే మినిస్ట్రీ గారు ప్రభుత్వం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళాలి అలాంటివి కాకుండా కొన్ని మినిట్స్ అన్నీ ఇక్కడ వేసి ఎండార్స్మెంట్లు అయ్యి క్లియర్గా అందులో ఆర్డర్ చేశారు అన్ని విజిలెన్స్ దర్యాప్తులో కూడా వచ్చింది దర్యాప్తులో కూడా వచ్చింది ఎండార్స్మెంట్లు అంటే డైరెక్ట్గా చేయడం వల్ల లోపాకాలంటే అది అంటే అది ప్రెజర్ ఉందేమో అవును కరెక్టర్ అంటే ఇది లోపాకారు అంటే ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూడా ఇవ్వాలి ఆర్డర్స్ అయ్యి కొన్ని మినిట్స్ అయ్యి అవి ఇండైరెక్ట్ వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు హోల్డ్ చేశారు అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదండి ఉంది పాత్ర కూడా ఉంది దర్యాప్తులు వచ్చి ఇంకో పేర్లు ఇంకో మూడు కూడా వచ్చాయండి డాక్టర్ వి జనార్దన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కడపైంది అలాగే ఈ రమేష్ బాబు ఈ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ ఈ డైరెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సైన్స్లో ఇది ఒక ఎంప్లాయీ అలాగే ఎంకేపీ చక్రవర్తి ఈయన విజయవాడ ఈయన అండర్ సస్పెన్షన్ ఉన్నాడు ఈయన కూడా ఈ ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ జ్యూరిడిక్షన్ కోర్టులో పెట్టాలి చట్ట ప్రకారం విత్ ఇన్ టైంలోనే 24 అవర్స్ లోపలే ప్రొడ్యూస్ చేస్తారు చట్టానికి అనుగుణంగానే అంటే అక్కడ చేస్తే అలా ప్రొడ్యూస్ చేస్తారు బిఫోర్ మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసే ముందే చేస్తారు విజయవాడ లేదు మీరు ఏమి నేను చెప్తాను ట్రూత్ ముందే చెప్పేస్తా విజయవాడ జడ్జి గారితో ప్రొడ్యూస్ చేస్తాను వెళ్ళిపోరండి వాళ్ళు రూట్ వేరే
వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు సపరేట్ టీం, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇస్ సపరేట్. అధికారులు అంటే మినిట్స్ కొన్ని తయారయ్యాయి అంటే యాక్చువల్లీ ఎవరైతే ఆర్డర్ ఇవ్వాలో ప్రభుత్వం తరఫున అలాంటి కొన్ని మిస్ అయ్యాయి. అది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వేరే ఉన్నది టీమ్, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తారు. విజిలెన్స్ బేస్ చేసిన తర్వాత ఎగైన్ రిపోర్ట్ టు ఏసీపీ. ఫస్ట్ ఇనిషియల్గా ఏసీపీ విజిలెన్స్ చేశారు. ఈ అక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఎగైన్ అది అవినీతి ఉంది కాబట్టి మళ్ళీ ఎగైన్ రిపోర్ట్ టు ఏసీపీ. ఏసీపీ కేసు రీచ్ చేసి దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు ఈ నేరాలు ఎవిడెన్స్ అన్ని చూసుకున్న తర్వాత కేసు సార్ ఇది కేసు 3 డేస్ అయింది. అంతకుముందు విచారణ అయింది. దానికి ముందు రెగ్యులర్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఏసీబీ ఆల్సో కండక్టర్ రెగ్యులర్ ఎంక్వైరీ. ఆఫ్టర్ అన్ని ప్రొసీజర్ ఉంది. దానికి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. జరుగుతుందండి, అన్నీ జరుగుతున్నాయి. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధికా అప్తే వసన్ కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.